నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు ఇటీకిరాళ్ళ సుబ్రహ్మణ్య శర్మ గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ మనం బేసిక్ గానే అమావాస్య అంటే ఎక్కువగా భయపడుతూ ఉంటాం ఆ అయిన తర్వాత అసలు బయటికే రాం అలాంటిది ఎంతో విశిష్టంగా జరుపుకునే భోగి పండుగ రోజు అమావాస్య కూడా రావడం జరిగింది సో మరి ఈరోజు ప్రత్యేకంగా ఏమైనా పూజలు లాంటివి వ్రతాలు లాంటివి ఏమైనా చేయాలంటారా ఏమైనా ఆచారాలు ఏమైనా ఉన్నాయంటారా వీటికి సంబంధించి తప్పకుండా సాధారణంగా మనందరం కూడా కొన్ని రకాల తిథులని కొన్ని రకాల వారాలని కొన్ని పర్టికులర్ సమయాల్ని బ్యాడ్గా చూడడం అనేటటువంటిది కొంత సాంప్రదాయబద్ధంగా కొంచెం అలవాటు అయితే ఇక్కడ అమావాస్య వేరు పౌర్ణమి వేరు పౌర్ణమి అంటే వెలుతురు అని అమావాస్య అంటే చీకటి అని అర్థం వస్తుండే మనకి కదా సాధారణంగా ఏమిటాయి అంటే కనుక ఈ రెండూ కూడా మనం చూసేటటువంటి కాలాన్ని బట్టి చూసే పరిస్థితిని బట్టి తప్ప అమావాస్య చెడుని కానీ అమావాస్య క్రీడని కానీ పౌర్ణమి మాత్రమే గొప్పదని కానీ ఎక్కడా కూడా పురాణం కానీ శాస్త్రం కానీ ఎక్కడ చెప్పలేదు ఇవన్నీ మనం ఫీల్ అవుతాం కాకపోతే ఏమిటి అంటే కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి ప్రాంతీయ వాతావరణాన్ని బట్టి సాంప్రదాయాలు మనం ఆచరించేటటువంటి అంటే కొన్ని పంచాంగాలు ఉంటాయి దుర్గ్ సిద్ధాంత పంచాంగాలు వేరు సౌరమాన పంచాంగాలు వేరు చాంద్రమాన పంచాంగాలు వేరు ఒక్కొక్క పంచాంగం చంద్రబలాన్ని బట్టి ముహూర్తాలు పెడతారు ఒక్కొక్క పంచాంగంలో గురుబలాన్ని బట్టి ముహూర్తాలు పెడతారు అలాగేంటంటే ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు సూర్యుణ్ణి బేస్గా చేసుకుని సూర్యుని గమనాన్ని బట్టి కాలాన్ని నిర్ణయించేటటువంటిది వేరు సౌరభారం అంటారు దాన్ని అలా మనం ఏం చేస్తామంటే చంద్రుడు గమనాన్ని బేస్గా చేసుకుని ముహూర్తాలు పెడుతూ ఉంటాం కాబట్టి మనం ఏం చేస్తామయ్యా అంటే కనుక పౌర్ణమిని గొప్పది గాను అమావాస్య నాడు కొంచెం మనకి ఏదో కొంచెం కీడుగాను మనం భావిస్తూ ఉంటాం కానీ అది చాలా పచ్చి పొరపాటు అలా ఎప్పుడు భావించకూడదు అయితే ఇదే అమావాస్యకి నిజంగా ఏ పూజ చేసినా ఇదే అమావాస్య నాడు ఏ క్రతువు చేసినా వెయ్యరెట్ల ఫలితం వస్తుంది అని శాస్త్రం చెప్తుంది అమావాస్య గొప్పదేనే పౌర్ణమి చెడ్డదేనా ఎక్కడా లేదు రెండూ సమానమే అమావాస్యకి ఎంత ప్రాశస్యం ఉందో పౌర్ణమికి అంతే ప్రాశస్యం ఉంది తప్ప అది గొప్పది చెడ్డది అని మాత్రం కాదు అయితే మనకి రాను రాను అంటే కనుక అమావస్యనాడు ముహూర్తాలు పెట్టకపోవడం ఎందుకు పెట్టామంటే చెప్పాను కదా పంచాంగం ఆధారం ఇక్కడ మనకి పంచాంగంలో ఏంటంటే అమావస్యనాడు ముహూర్తం ఉండదు ఎందుకు ఉందంటే మనం చంద్ర బలాన్ని చూసుకుంటాం కాబట్టి అంచేత చంద్రబలాన్ని బట్టి చూసుకుంటే ముహూర్తాలు ఉండవు కాబట్టి ముహూర్తాలన్నీ ఆ సమయంలో మనం పెట్టం కాబట్టి మనకి ఈ అమావాస్య అనేటటువంటిది ఏదో కొంచెం చెడ్ చెడ చెడ్డపరమైనటువంటి వాతావరణం కానీ లేకపోతే అలాంటి కాలంగా మనం భావిస్తూ ఉంటాం కానీ ఎప్పుడూ అసలు నిజంగా మనం చేసేటటువంటి పూజ కానీ కరుతువు కానీ జపం కానీ తర్పణం కానీ హోమం కానీ ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందయ్యా అంటే కనుక నిజంగా తెలిసిన వాడు అమావాస్య గురించి చెప్తారు ఇప్పటికీ చాలామంది పెద్ద పెద్ద పండితులు అవ్వచ్చు లేకపోతే కనుక అనుష్ఠానపురులు అవ్వచ్చు అమావాస్య నాడు సిరిచక్ర ఆర్చన చేస్తారు మా ప్రాంతంలో చాలామంది వాళ్ళు కూడా ఉన్నారు మేమందరం కూడా మా పీఠాలలో ఎక్కువగా ఆరాధన చేసేటటువంటిది లేదా అనుష్ఠానం చేసేటటువంటిది అమావాస్య నాడే ఎక్కువ చేసుకుంటాం ఎందుచేతనయ్యా అంటే కనుక అమావాస్య నాడు వచ్చే ఫలితం యొక్క రహస్యం చాలా విశేషం ఇంకొకటి చాలామంది తత్వపరులు లేదా తాంత్రిక పొరులు తాంత్రికవేత్తలు లేదా కొంచెం సిద్ధుల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారు లేదా కామ్యపరమైనటువంటి ఆరాధన చేసేటటువంటి వారు అందరూ కూడా కోరికలు తీరడానికి కామ్యపరమైన కోరికలు తీరడానికి లేదా కొంచెం ప్రయోగాలు చేసేటటువంటి వారు కూడా అమావాస్య నాడు ఎక్కువ ప్రయోగాలు చేస్తారు ఎందుకు మనం వింటూ ఉంటాం కదా అమావాస్య నాడు ఏదో ప్రయోగాలు జరిగే అమావాస్య నాడు ఏదో జరిగే అని అంటే అవన్నీ వేరు క్షుద్రాలు తాంత్రికాలు పక్కన పెడితే అమావాస్య నాడు చేసే పనికి వెయ్యిట్టు ఫలితం వస్తుంది కాబట్టి వాళ్ళు అమావాస్య నాడు చేస్తున్నారు అది అది అలాగే అమావాస్య నాడు చిండీ యాగం చేసినా చిండీ హోమం చేసినా లేదా ఒక నక్షత్ర హోమం చేసినా నవగ్రహ జపం చేసినా ఈశ్వర అర్చన చేసినా ఏమి చేసినా కూడా అది వెయ్యిరెట్ల ఫలితం వచ్చేటటువంటిది ఒక్క అమావాస్యకు మాత్రమే అంత విశేషం అమావాస్యకు ఉంది కాబట్టి దాన్ని చెడుగా భావించద్దు కానీ ఇక్కడ ఏమైంది అంటే కనుక మన ప్రాంతాల్లో ఈ పంచాంగం ఆధారంగా చంద్రబాన బలాన్ని చూసుకోవడం వల్ల మాత్రమే అమావాస్య వీక్ అయింది అమావాసినాడు పుట్టాడు అనుకోండి ఇంకా అక్కడి నుంచి వాడు భయపడి ఏమైపోతాడో వాడికి లేకపోతే ఏమైపోతాడు నిజంగా నాడు పుట్టిన చాలామందిని మనం కరెక్ట్గా చూసుకున్నట్లయితే అమావాస్య నాడు పుట్టిన వాళ్ళలో వాళ్ళు అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు మనకి అమావాసనాడు పుట్టిన వాళ్ళలో కోటీశ్వరులు పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ ఎస్టేట్ వాళ్ళు అందరూ కూడా బాగా ఎదిగిన స్థాయిలో ఉన్న వాళ్ళు అమావాస్య నాడు పుట్టిన వాళ్ళు ఉంటారు అనుకోండి పుట్టారనుకోండి దొరైనా అవుతాడు దొంగ అయినా అవుతాడని ఒక నానుడు మళ్ళీ అదో రకంగా దొర ఎలా ఉంటాడు ఐశ్వర్యంతో లగ్జరీగా హ్యాపీగా ఉంటాడు ఉండడా దొంగ ఎలా ఉంటాడు వాడు కూడా లగ్జరీగా హ్యాపీగానే ఉంటాడు కదా అంటే ఇద్దరి దగ్గర డబ్బు ఉంటుందని అర్థం ఎల్లప్పుడు చేసే పని ఎరైనా సరే అంటే దీన్ని బట్టి మనకు అర్థం అవలసింది ఏంటి అమావాస్య నాడు పుడితే ఏమి వాడికి ఏమి నష్టమేం కాదు వాడు ఏమి ఇబ్బంది పడ్డావు ఏదో రంగం సంపాదిస్తాడు ఏదో రంగం గొప్పవాడవుతాడు అని ఎంత ప్రాశస్యం అమావాస్య ఉంది ఫస్ట్ ఇంకొక విషయం మనం గమనించినట్లయితే మనం నార్త్ ఇండియాకి వెళ్ళినా బాగా సౌత్కి వెళ్ళినా కూడా మళ్ళీ అమావాస్య ప్రాశస్యం నార్త్ ఇండియాలో అమావాస్యకి చాలా విశేషమైనటువంటి పట్టు ఎక్కువ ఆరాధన చేస్తారు భగవద్ ఆరాధనలో ఇంకా సౌత్ ఇండియా చెప్పుకోక్కర్లేదు వాళ్ళు అమావాస్య నాడు లక్ష్మీ పూజల దగ్గర నుంచి అన్ని రకాల పూజలు చేస్తారు మారువాడీస్ కూడా ఏంటి అమావాస్య నాడే కదా పూజలు ఎక్కువ చేస్తారు మనం అంతెందుకు దీపావళి అమావాస్య నాడు ఎందుకు అంత విశేషంగా లక్ష్మీ పూజ చేస్తాం అంటే నిజంగా లక్ష్మీ కటాక్షం కావాలన్నా కూడా అమావాస్యకి అంత ప్రాశస్తి ఉంది కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే అమావాస్య గురించి చాలా చెప్పచ్చు కాబట్టి అమావాస్య చెడు చెడది అని భావించడం కానీ అమావాస్య కీడని శంకించడం కానీ మన అవివేకం అజ్ఞానం అవుతుంది అంతే కాకపోతే దానికి మనం శాస్త్ర ప్రామాణికంగా మనం ఆచరించే పంచాంగాలు వాటికి కూడంగా వాడికి పెట్టవు కాబట్టి ముహూర్తాలు పెట్టవు కాబట్టి మాత్రం శుభకార్యాలు చేసుకో మనం అంతే విశేషం కాబట్టి ఇక్కడ ఆ రకమైన భావన ఏమి లేదు ఇంకొక విశేషం ఏమిటయ్యా అంటే కనుక మనం ఆరాధించేటటువంటి పితృదేవత ఆరాధన అంతా కూడా ఇప్పుడు చేస్తామంటే అమావాస్య నాడే చేస్తాం అసలు నిజంగా చెప్పాలంటే మనం భగవంతులు ఎక్కువ ఆరాధన చేయాలా లేదా పితృదేవతలకు ఎక్కువ ఆరాధన చేయాలా అంటే కనుక మనకు అందుకనే శాస్త్రం కూడా చెప్పింది ఏమని మనకి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని వరుసగా మొట్టమొదటి స్థానం తల్లిదండ్రులకు ఇచ్చిన తర్వాతే మనకి గురువుకి తర్వాత దైవానికి ఇచ్చారు కదా అందుచేత మనం ప్రధానంగా ఆరాధన చేయవలసింది మొట్టమొదటి తల్లిదండ్రులకి కాబట్టి నిజంగా తల్లిదండ్రులకి ఏదైనా తర్పణాలు ఇవ్వాలన్నా తల్లిదండ్రులు రుణం తీర్చుకోవాలన్నా కూడా అమావాస్య నాడు పితృతర్పణాన్ని ఇస్తారు అమావాస్య నాడు దానం చేస్తారు మీకు తెలుసో తెలియదు ఇప్పటికీ కూడా కాస్త పల్లెటూర్లు వెళ్తే షావుకారులలో కానీ లేదా బ్రాహ్మణులలో కానీ కొంతమంది వర్ణాలెళ్లలో అమావాస్య నాడు వచ్చిందంటే బ్రాహ్మణులు పిలిచి స్వయం పాకాలు ఇస్తారు ఖచ్చితంగా ఎప్పటికీ అమలు అవుతున్నాయి మాలాడి పల్లెటూరులో మా ఊళ్ళలో ఎందుకు ఇస్తారయ్యా అంటే కనుక అమావాస్య నాడు తర్పణాలు ఇవ్వడం వల్ల పితృదేవతలు శాంతిస్తారని ఒకటి రెండోది ఏంటంటే స్వయంపాకం ఇవ్వడం వల్ల ఆ దానం చేయడం వల్ల ఫలితం విపరీతంగా వస్తుందని ఒకటి ఎలాంటి తర్పణాలు ఇవ్వాలి అసలు తెల తర్పణాలు అంటే అమావాస్య నాయుడు ఏం చేస్తారంటే కనుక తెల్లలు వేలు వేలికొద్దుకుని పలానా వాళ్ళ గోత్రం పేరు చెప్పి వాళ్ళ కాలం చేసినటువంటి వాళ్ళ గోత్రం పేరు చెప్పి ఇలా తర్పణాలు ఇస్తారనమాట స్వధానమస్తర్పయామి 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 అంటే కనుక ఈ యొక్క నేను ఇచ్చేటటువంటి తెల తెలడు ఈ తెలా జలాలన్నీ కూడా పితృదేవతలకి వెళ్ళాలి అని అంటే ఎందుచేత పితృదేవతలు దేనివల్ల సంతృప్తి పడతారు అంటే కనుక సంతుష్టులు అవుతారు అంటే కనుక తెల తర్పణాల వల్ల మాత్రమే సంతృష్టిలు అవుతారు మనకి బంగారం ఇస్తే ఎలా హ్యాపీ ఫీల్ అవుతామో లేదా డబ్బులు కట్టలు ఇస్తే అలాగే ఫీల్ అవుతామో వాళ్ళకి వేహిగా వాళ్ళకి తిలలు చాలా ప్రాముఖ్యం ఎందుచేతంటే కనుక తిల మాత్రమే పాపాన్ని పోగొడుతుంది కాబట్టి పితృదేవతలందరూ కూడా పాప ప్రభావం చేతే నరకము అనుభవించడము లేకపోతే ప్రేతల కింద ఉండడమో ఏదో రకమైన ప్రభావం చేత వాళ్ళు స్వరైనటువంటి స్వర్గధామం చేరుకోలేకపోతారు వాళ్ళకి స్వర్గధామం చేరాలన్నా లేదా ముక్తి కలగాలన్నా మోక్షం కలగాలన్నా వాళ్ళు అనుకున్నటువంటి స్థాయిలో వాళ్ళు వెళ్ళాలన్నా ఊర్ధ్వలోకాలకు వెళ్ళాలన్నా కూడా ఇక్కడ పిల్లలిచ్చే పితృతర్పణాలు పిల్లలిచ్చే తిలతర్పణాలే వాళ్ళకి స్వర్గలోకాన్ని ఇస్తాయి మోక్షాన్ని ఇస్తాయి లోకానికి తీసుకువెళతాయి అంత విశేషం తిలలకు ఉంటుంది అందుచేత తిల మాత్రమే పాపాన్ని పోగొట్టుకోగలదు అందుచేత తిలలు తిలలతోటి కనుక ఎవరైతే తర్పణలు ఇస్తారో వాళ్ళు నిజమైనటువంటి పుత్రులు అవి ఎవరినటువంటి వాళ్ళు లేదా అలాంటి కనీసం సత్కార్యక్రమాలు అమావాస్య నాడు చేయని వాళ్ళు వాళ్ళ సంతానం గారు వాళ్ళు అలాంటి వాళ్ళు పుట్టినా ఒకటే లేదా కాలక్షేపంగా ఉన్నా ఒకటే అంత గట్టిగా ఖండించి మాట్లాడే ఋషులంటే కారణం ఏంటంటే పిల్లలు ఖచ్చితంగా పనిచేయాలని అందుచేత పితృదేవతలని మోక్షానికి తీసుకెళ్ళగలిగేటటువంటి శక్తి కూడా అమావాస్యకు మాత్రమే ఉంది కాబట్టి ఇన్ని ఎన్ని చెప్పుకున్నాం మనం అమావాస్య గురించి దేవతారాధన చేయాలన్నా పితృదేవతారాధన చేయాలన్నా ఒక దానము చేయాలన్నా ఏం చేయాలని అమావాస్య నాడే ఏదైనా సిద్ధించాలని అమావాస్య నాడే అమావాస్యకి అంత విశేషం ఉంది కాకపోతే ఇది ఏంటంటే ఎప్పుడూ కూడా ఒక పదిసార్లు ఒక దాని గురించి బ్యాడ్గా మాట్లాడితే అది బ్యాడ్ అయిపోతుంది ఈ ప్రపంచంలో ఒక మనిషి గురించి పది మంది నందేశారు అనుకోండి ఆటోమేటిక్గా వాడు నిజంగా గొప్పవాడైనా కూడా చెడ్డవాడైపోతుంటాడు కదా అలాగా అమావాస్య మీద నింద పడిపోయింది అంతే మన ఆంధ్రదేశంలో ముఖ్యంగా ముఖ్యంగా ఏంటంటే మన వాళ్ళు ఏదైనా ఒక ఒక దాన్ని బాగా మెచ్చుకున్నారంటే అది ఎక్కడికో ఎక్కించేస్తారు ఇంకా ఏకాదశి ఉందంటే అద్భుతం మన వాళ్ళకి ద్వాదశి చాలా ఇది మన వాళ్ళకి కానీ నిజంగా చెప్పాలంటే ఏకాదశి శక్తినిచ్చింది ద్వాదశి మాత్రమే ఇలా తిథుల్లో కూడా ఏమిటయ్యా అంటే కనుక మనకు తెలియదు చెబుతుంది చాలామందికి చవితి సెంటిమెంట్ కొంతమంది చవితి అనేసరికి అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేయరు ఏ పని ప్రారంభం చేయడానికి ప్రయత్నం చేయరు కానీ చవితి చలవా అంటారు అంటే చవితినాడు ఏ పని చేసినా చలవ చేస్తుంది చలవ అంటే ఒంటికి చేసే చలవ కాదు చేసే పని సక్సెస్ అవుతుంది అని అర్థం అక్కడ ఇలాగేమిటయ్యా అంటే తిథుల్లో మనకు తెలియని అంతర్లేని రహస్యాలు చాలా ఉంటాయి అవి తెలుసుకుంటే ఏ తిథి చెడ్డదవ్వదు ఏ రోజు చెడ్డదవదు ఇక్కడ చెడ్డదే చెడ్డది ఏమిటంటే మనం చెడ్డవాళ్ళం కాలం చెడ్డది కాదు కాలం ఎప్పుడు మంచిదే పని చేసేవాడికి కాలం ఏమీ చెడ్డది కాదు పని చేయని వాడికే కాలం చెడ్డది ఏం చేత వాడికి తప్పించుకోవడానికి ఉంటుంది కాబట్టి వేళ అమావాస్య నేను వెళ్ళను అమావాస్య ఏం చేయను అంటాడు కాబట్టి ఇక్కడ అమావాస్య అయితే ఆర అయితే భోగినాడు అమావాస్య వచ్చింది కాబట్టి ఇక్కడ పెద్ద సంశయం వచ్చింది మనకి ఇక్కడ చాలా మంది ఆలోచిస్తున్నారు అమ్మ బావో ఇప్పుడు ఏమిటి ఇది ఒక అరిష్టమా లేకపోతే దీనివల్ల ఏదైనా అయిపోతుందా అని భయపడిపోతుంటారు కాకపోతే భోగినాడు అమావాస్య రావడం ఇంకా అదృష్టంగా భావించాలి ఎందు అంటే కనుక ఈ భోగినాడు మనం సకల భోగాలు అనుభవించేటటువంటి రోజే భోగి అందులో ఏం ఇబ్బంది లేదు కాకపోతే ఏంటి అయ్యారు అంటే ఈ భోగినాడు మనం కాస్త భగవతారాధన చేసుకుని భగవత్ కార్యక్రమం చేసుకుని చేసుకుంటాం కాకపోతే ఈ భోగినాడు సాధారణంగా చేయవలసినటువంటి ఈ అమావాస్యతో కలిసిన భోగి వచ్చింది కాబట్టి చేయవలసిన ప్రధానమైనటువంటి పని ఏమిటయ్యా అంటే కనుక తైలాభిషేకం చేయించుకోవడం విశేషమైన ఫలితం వస్తుంది కాకపోతే భోగినాడు నువ్వులతో అభిషేకాలు ఏంటండి నువ్వులు దానాలు అంటారు ఏంటండి నువ్వుల తర్పణాలు అంటారు ఏంటండి కొంతమందికి ఫీలింగ్స్ కలుగుతాయి కానీ అవన్నీ పక్కన పెడితే మనం చూసే మనం చూసే దృష్టి వల్ల చెడ్డదవుతుంది తప్ప దాని యొక్క శక్తి తెలుసుకున్నా సరైన జ్ఞానం తెలుసుకున్న అది చాలా గొప్పదవుతుంది కాబట్టి ఆ రోజు తైలాభిషేకాలు చేయించుకోవడం కానీ లేదా ఈశ్వర అర్చన చేయడం కానీ లేదా శివాలయాలకు వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోవడం కానీ విశేషమైన ఫలితం వస్తుంది రెండోది స్వయం పాకదానం ఇవ్వడం కానీ లేదా తెల దానం ఇవ్వడం కానీ తెల తర్పణాలు ఇవ్వడం కానీ చాలా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి ఆ రోజు ముఖ్యంగా ఎవరికైనా సరే వస్త్రదానం చేయడం వల్ల కూడా చాలా విశేషమైన ఫలితం వస్తుంది భోగి నాడు ఎవరైతే దానం చేశారో వాళ్ళు భోగాలు అనుభవిస్తారు అని అదొక పెద్ద విశేషం అందులోనే అమావాస్య నాడు భోగి రావడం వల్ల ఈరోజు ఎవరైనా సరే దానము చేసిన దానికి వెయ్యి రెట్టిన ఫలితం కాబట్టి ఏదైనా దానము చేయాలన్నా ఏదైనా సత్కార్యక్రమం చేయాలన్నా చేయొచ్చు ఇంకా విశేషం ఇళ్లలో చాలామంది ఇప్పుడు వచ్చేటటువంటి అమావాస్య భోగి కలిసి రావడం వల్ల లక్ష్మీ హోమాలు లక్ష్మీ గణపతి హోమాలు లేదా నవగ్రహ హోమాలు చేయించుకుంటారు ఎక్కువగా విశేషంగా చాలామంది చేయించుకుంటారు తెలిసిన వాళ్ళందరూ కూడా ఇంకా విశేషంగా చేయించుకోవచ్చు చెండి హోమాన్ని చేయించుకోవచ్చు లేదా సుదర్శన హోమం చేయించుకోవచ్చు ఇలాగ వాస్తు హోమాలు చేయించుకోవచ్చు ఏది ఏమైనా సరే ఈ అమావాస్యన భోగి కలిసి రావడానికి సద్వినియోగపరుచుకోవాలి ఇళ్లలో క్రతువుల ద్వారా చేసుకున్నట్లయితే చాలా బ్రహ్మాండమైనటువంటి విశేషమైనటువంటి తెలియకుండానే దానివల్ల చాలా వంద రెట్ల ఫలితం మనకు రావడమే కాకుండా జీవితాలు మారగలిగే పరిస్థితులు కూడా ఇంత విశేషం ఈ భోగి అమావాస్య రావడం వల్ల ఉన్నాయి కాబట్టి ఎవరు మాత్రం చెందద్దు అదృష్టంగా భావించండి సద్వినియోగపరుచుకునే ప్రయత్నాన్ని చేయండి తద్వారా ఖచ్చితంగా ఈ సంవత్సరం ఇంకా బాగుంటుంది అని తెలియజేస్తున్నాడు థ్యాంక్ యూ గురువు గారు చాలా మంది అమావాస్య భోగి ఒకే రోజు వచ్చింది పూజలు చేయాలా చేయకూడదా వెళ్ళాలా వెళ్ళకూడదా అని చాలా అనుమానాలు ఉన్నాయి వాళ్ళందరికీ ఒక్క ఎపిసోడ్ సమాధానం అవుతుంది